నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తలు నాయకులతో నేడు నారా లోకేష్ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై కార్యకర్తలతో చర్చించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. త్వరలో మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలు నాయకులకి సరైన గుర్తింపునిస్తామన్నారు. ప్రజావేదిక కూల్చివేతపై ఉన్న శ్రద్ధ రైతుల విత్తనాల పంపిణీ విషయంలో పెట్టలేదని లోకేష్ విమర్శించారు. రాజధాని రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏ కార్యక్రమం ఆపేసినా ప్రజా ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి అవగాహన లేదనే విషయం బయటపడకుండా గత ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారని లోకేష్ విమర్శించారు. వైఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 60 మందికి పైగా కార్యకర్తలను హత్య చేయించానన్నారు. తన తండ్రి పంతాలో ప్రజలను పక్కన పెట్టి జగన్ టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు 6 టీడీపీ కార్యకర్తలను హత్య చేయించారని లోకేష్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రవేశపెట్టిన ఒక్కో సంక్షేమ కార్యక్రమాన్ని అటక ఎక్కిస్తున్నారని విమర్శించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఎత్తివేశారని, రాజధాని పనులు ఆపేశారని, కౌలు డబ్బులు వేయడం లేదని, కరెంటు కోతలు ప్రారంభమయ్యాయని లోకేష్ పేర్కొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం